ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వయోవృద్ధుల హెల్త్ క్యాంప్. ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ బ్రాంచ్ సహకారంతో డిపార్ట్మెంట్ ఎంపవర్మెంట్ డిజబిలిటీస్ మరియు మొబైల్ మెడికేర్ యూనిట్ ప్రాజెక్ట్ వారు సంయుక్తంగా నిర్వహించే గ్రామీణ వయోవృద్ధుల హెల్త్ క్యాంపును నేడు నల్గొండ మండలం మూషంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముషంపల్లి గ్రామంలో ప్రతి నెలా క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, అలాగే రోజు విధిగా ఒక గుడ్డును ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించవచ్చని తెలిపారు. ఈ క్యాంపులో కంటి వైద్య నిపుణులు మరియు జనరల్ మెడిసిన్కి సంబంధించిన వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొని గ్రామంలోని సుమారు 65 మంది వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారికి షుగర్, బీపీ పరీక్షలు చేసినారు. వారికి అవసరమైన మందులు, టానిక్లు, విటమిన్ ట్యాబ్లెట్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మందడి నర్సిరెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ మరియు డాక్టర్లు, రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్స్ సురెడ్డి సరస్వతి, బుక్కా ఈశ్వరయ్య మరియు జిల్లా దశరథ, గ్రామ నాయకులు బీరవోల్ కరుణాకర్ రెడ్డి, రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్స్ శివకుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.